ఎవరో కార్లో తిరుగుతున్నారు, ఇంకెవరో మంచి మంచి బైక్స్ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, మాకేం లేదు. ఛీ, మా బాబు ఆ రోజుల్లో సంపాదించుంటే ఈ రోజు నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు. పొద్దున్నెళ్తే రాత్రి వస్తున్నాం, ఎవరికిందో పని చేయాల్సి వస్తుంది. జీవితంలో ఇంత వరస్ట్ గా ఉండకూడదు. ఇవి చాలా మంది దగ్గర వినిపించే మాటలు, కానీ ఆ మాటలు ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్? నీకోసం నీ తల్లిదండ్రులు ఏం చెయ్యలేదా? నీకోసం ఏం సంపాదించి పెట్టలేదా? ఆరోగ్యంగా ఉన్న నీ శరీరం ఎవరిచ్చారు? అందంగా ఉన్న నీ ముఖం ఎవరిచ్చారు? నీకన్ని తెలివితేటలు ఎక్కడి నుంచొచ్చాయి? నిన్ను ఎవరు చదివించారు? ఈరోజు నువ్వు సంపాదించుకుంటున్న ఆ జాబ్ కి కారణం ఎవరు? నీ తల్లిదండ్రులు కాదా? మా ఇంట్లో ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు సంపాదించుంటే నాకు ఈ గతి పట్టేది కాదు. నేను కార్లో తిరిగేవాడిని, నేను బిందాస్గా ఉండేవాడిని అని అనుకునే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి తల్లిదండ్రులు వాళ్ల బిడ్డలు దర్జాగా ఉండాలనే కోరుకుంటారు, వాళ్ల బిడ్డ కష్టపడకూడదనే కోరుకుంటారు, ఎక్కడున్నా మహారాజులా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు తిన్నా తినకపోయినా మనకి కడుపు నిండా పెట్టి, మన కడుపు నిండితే వాళ్ల కడుపు నిండినట్టు మురిసిపోతారు. మనతో తిన్నామని అబద్ధం చెప్తారు. నీకేమివ్వలేదని నువ్వెలా చెబుతున్నావు? నీకు అందరికంటే నీ తల్లిదండ్రులు ఎక్కువే ఇచ్చారు. నీ రూపం, నీ తెలివితేటలు, నీ వాక్చాతుర్యం, నీ బలం, నీ అందం, నీ నడవడిక, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తుంది ప్రతిదీ నీ తల్లిదండ్రులు నీకిచ్చిన ఆస్తే. అసలు అన్నిటికంటే నీకు వాళ్ళిచ్చిన జన్మ అతి గొప్ప అద్భుతమైన ఆస్తి. వాళ్ళు నీకు నేర్పిన అడుగులే ఇప్పుడు నీకోసం నువ్వు పయనిస్తున్న దారులు. అప్పుడు వాళ్ళు పెట్టిన గోరుముద్దలే ఇప్పుడు నువ్వు కష్టపడటానికి తోడ్పడుతున్న శక్తి. నువ్వు బాగుపడటానికి అవసరమయ్యే జ్ఞానం, గుణం, రూపం, లక్షణం అన్నీ నీ తల్లిదండ్రులు నీకిచ్చారు. ఇవన్నీ కాదు, నా తల్లిదండ్రులు నాకేం ఇవ్వలేదంటూ దిగజారిపోవడం కూడా నీ చేతిలోనే ఉంటుంది. పెంచి పెద్ద చేసి నీ రెక్కలు ఎగరడానికి సిద్ధమయ్యాక మంచి చెడ్డలు, బాగోగులు ఇవన్నీ నీ చేతిలోనే ఉంటాయి. నువ్వెలా పైకి రావాలో, నీకు ఎలా గుర్తింపు తెచ్చుకోవాలో, నీ వల్ల నీ కుటుంబానికి ఎంత గుర్తింపు రావాలనేది నువ్వు తేల్చుకోవాలి తప్ప, నా తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదని తలమీద చేతులేసుకుని కూర్చుండిపోతే రేపు నీ బిడ్డలు నీలాగే ఆలోచించి నిన్ను ప్రశ్నించి నలుగురిలో నిన్ను చులకన చేస్తే నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. ఆ క్షణం నీకు బుర్ర తిరుగుతుంది కదా. అందుకే కన్నవాళ్లు ఎప్పుడూ మనకి అన్ని గొప్పగా ఇచ్చిన తరువాత మిగిలిన వాటితో వాళ్లు బ్రతుకుతారు. ఎన్ని ఆస్తులు ఇచ్చారన్నది కాదు, ఎంత బాగా పెంచారన్నది లెక్కలోకొస్తుంది. అసలు ఏం లేని స్థాయి నుంచి అన్ని సాధించి గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు కదా అసలైన మజా. అప్పుడు కదా నీ జీవితానికి ఒక అర్థం. ఇంకెప్పుడు ఎదుటి వాళ్లను నీ తల్లిదండ్రులతో పోల్చు. వాళ్లని ఎప్పుడూ హుందాగా చూసుకో. నీ కష్టంతో వాళ్లకి పేరు తీసుకో. అదే నువ్వు ఇచ్చే గొప్ప బహుమతి.